చూస్తున్నారు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 19 సెప్టెంబర్ లోపల ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ లో జరిగినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి బిట్స్ అనేవి డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఆ బిట్స్ తో పాటు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాను, ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ లో ఉపయోగపడతాయి. ఇవే కాకుండా మిగతా వీడియోలు చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయండి. వీడియో సెషన్స్ లోకి వెళ్ళి మీరు చూడొచ్చు, లేదా ప్లేలిస్ట్ సెషన్ లోకి వెళ్ళి మిగతా వీడియోలు చూడొచ్చు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుంచి కూడా చూడొచ్చు అనమాట. సో ముందుగా స్టార్ట్ చేసినట్లయితే మనకు ఈ యొక్క 19 సెప్టెంబర్ రోజు అడిగినటువంటి బిట్స్ చూసినట్లయితే ఒక్కొక్కటిగా చూద్దాము. ముందుగా చూసినట్లయితే ఐపీఎల్ 2018 విన్నర్ ఎవరని అడగడం జరిగింది. సో ఐపీఎల్ 2018 విన్నర్ వచ్చేసి మనకు ఎవరండి, మీ అందరికి తెలుసు, సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్. సిఎస్కే లేదా చెన్నై సూపర్ కింగ్స్, ఇది ఏ టీం పైన గెలవడం జరిగిందంటే సన్ రైజర్స్ హైదరాబాద్, హైదరాబాద్ టీం పైన గెలవడం జరిగింది. గెలిచిన టీము చెన్నై, చెన్నై టీం యొక్క క్యాప్టెన్ ధోని. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ అంతేకాకుండా ఐపీఎల్ 2017 విన్నర్ ఎవరని అడగవచ్చు, ఐపీఎల్ 2017 విన్నర్ వచ్చేసి మనకు ముంబై ఇండియన్స్. ఓకేనా, ముంబై ఇండియన్స్. అదే విధంగా ఐపీఎల్ 2016 విన్నర్ అడిగే అవకాశం ఉంది. ఐపీఎల్ 2016 విన్నర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఓకేనా, సన్ రైజర్స్ హైదరాబాద్, ఎస్ఆర్ఎస్ అంటాం కదండి, సన్ రైజర్స్ హైదరాబాద్ అనేది 2016 యొక్క విజేత. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, లాస్ట్ 3 ఇయర్స్. ఒకవేళ అడిగితే మళ్ళీ కూడా అడిగే అవకాశము ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు మొట్టమొదట తీసుకున్న వ్యక్తి, లేదా మొట్టమొదటి అవార్డు ఎవరికి ఇచ్చారని అడగడం జరిగింది. సో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరిని అడగడం జరిగింది, ఎవరు అంటే దేవికా రాణి గారు. ఓకేనా, దేవికా రాణి గారు మొట్టమొదటిసారిగా మనకు అవార్డు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరిని అడగడం జరిగింది, దేవికా రాణి గారు. నెక్స్ట్ భారతదేశం యొక్క మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు అని అడగడం జరిగింది, లార్డ్ కానింగ్. ఓకేనా, లార్డ్ కానింగ్. భారతదేశం యొక్క మొట్టమొదటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్. అదే భారతదేశం యొక్క భారతీయ వైస్రాయ్, మొట్టమొదటి భారతీయ వైస్రాయ్ అంటేనేమో సి రాజగోపాలాచారి గారు. ఓకేనా, సో మనకైతే బిట్టి అడగడం జరిగింది, మొట్టమొదటి వైస్రాయ్ ఎవరిని అడగడం జరిగింది. ఒకవేళ భారతీయులైనటువంటి మొట్టమొదటి వైస్రాయ్ ఎవరంటే సి రాజగోపాలాచారి గారు, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు రెండింటికి. ఓకేనా, నెక్స్ట్ జలియావాలా బాగ్ సంఘటన ఎక్కడ జరిగింది అడగడం జరిగింది. సో ఈ యొక్క జలియావాలా బాగ్ సంఘటన పంజాబ్ లోపల జరగడం జరిగింది. అండ్ ఇక్కడ ఇది 1919 లోపల జరగడం జరిగింది. సో ఈ యొక్క జలియావాలా బాగ్ సంఘటన లోపల ఏం జరిగిందంటే అంతా జనాలంతా ఒక మీటింగ్ ఏర్పాటు కావడం జరిగింది. అయితే జలియావాలా బాగ్ ఎలా ఉంటుందంటే మొత్తం ఇలా రౌండ్ షేప్ లో ఉంటుంది, కేవలము ఒక డోర్ మాత్రమే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మొత్తం ఈ డోర్ నుంచి చుట్టుపక్కల మొత్తం బ్రిటిష్ వాళ్ళు చుట్టుముట్టి లోపల ఉన్నటువంటి జనాలను చంపడం జరిగింది. సో ఈ యొక్క హత్యాకాండ, దీన్నే జలియావాలా బాగ్ హత్యాకాండ అంటారు. సో దీని యొక్క ప్రధాన కారణం ఎవరంటే బ్రిటిష్ గవర్నర్ అయినటువంటి, అప్పుడు బ్రిటిష్ జలియావాలా బాగ్ సంఘటన జరిగినప్పుడు బ్రిటిష్ గవర్నరు లేదా బ్రిటిష్ లీడర్ ఎవరు అడిగే అవకాశం ఉంది, ఎవరు అంటే సార్ జనరల్ ఓ డయర్. మనకు జలియావాలా బాగ్ సంఘటన జరిగినప్పుడు బ్రిటిష్ జనరల్. ఓకేనా, నెక్స్ట్ అడిగింది అయితే ఇయర్ మాత్రమే, నేను అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చాను. ఓకేనా, నెక్స్ట్ గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండేటువంటి లోహం ఏది అని అడగడం జరిగింది. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే మూలకం లేదా ద్రవ రూపంలో ఉండేటువంటి లోహం ఏది అని అడగడం జరిగింది, పాదరసం. ఓకేనా, పాదరసం అనేది రైట్ ఆన్సర్. సో పాదరసం పైన ప్రీవియస్ క్వశ్చన్ ఏమడడం జరిగిందంటే పాదరసం వల్ల వచ్చే వ్యాధి ఏది అడగడం జరిగింది, మినిమిటా. ఓకేనా, మినిమిటా అనే వ్యాధి దేని వల్ల వస్తుంది అని అడగడం జరిగింది, పాదరసం వల్ల. సో పాదరసాన్ని ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారంటే మనకు థర్మామీటర్ లోపల ఉపయోగిస్తారు. థర్మామీటర్ లో ఉపయోగించేటువంటి లోహం ఏది అని అడగవచ్చు, లేదంటే మూలకం ఏది అని అడగవచ్చు, పాదరసము. సో పాదరసాన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే పాదరసం అనేది అతి తక్కువ ఉష్ణోగ్రతలను కూడా నమోదు చేసే కెపాసిటీ ఉండడం జరుగుతుంది. అండ్ ఈ పాదరసంకు ఆ కెపాసిటీ ఉండడం వల్లనే దాన్ని మనకు ఉపయోగించడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ సీత ద వారియర్ ఆఫ్ మిథిలా అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు అడగడం జరిగింది, ఎవరు అంటే అమిత్ త్రిపాఠి గారు. ఓకేనా, అమిత్ త్రిపాఠి గారు ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. అండ్ ఇంకోటి ఏమడగడం జరిగింది అంటే ఇండియా
మరియు చైనా, ఇండియా మరియు చైనాల మధ్య ఉన్నటువంటి రేఖ ఏది అని అడగడం జరిగింది. ఇండియా మరియు చైనా మధ్యలో ఉన్నటువంటి రేఖ మెక్ మోహన్ రేఖ, మెక్ మోహన్ రేఖ. ఓకేనా ఫ్రెండ్స్, అదే విధంగా నెక్స్ట్ అడిగే అవకాశం ఉంది, ఇండియా మరియు పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి రేఖ ఏది అని అడగొచ్చు. సో రాడిక్లిప్ రేఖ అంటారు, రాడిక్లిప్ రేఖ. ఓకేనా, అదే విధంగా ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సో ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉండేటువంటి రేఖ ఏది అని అడగొచ్చు, డ్యూరాండ్ రేఖ. ఓకేనా, డ్యూరాండ్ రేఖ. ఈ మూడు రేఖలు కూడా ఇంపార్టెంట్, మెక్మోహన్ అయితే ఇండియా చైనా, రాడిక్లిప్ అయితే ఇండియా పాకిస్తాన్, డ్యూరాండ్ అయితే ఇండియా ఆఫ్ఘనిస్తాన్. ఈ మూడు రేఖల్లో ఏదైనా రేఖ నెక్స్ట్ ఎగ్జామ్స్లలో అడిగే అవకాశం అయితే ఉంది. ఓకేనా, నెక్స్ట్ మనకు అడిగినటువంటి ప్రశ్న చూసినట్లయితే, ఇటీవల జరిగినటువంటి బిగ్గెస్ట్ బ్యాంక్ స్కామ్ ఏది అని అడగడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి బిగ్గెస్ట్ బ్యాంక్ స్కామ్ ఏది, బ్యాంకు స్కామ్ ఏది అని అడగడం జరిగింది. సో పిఎన్బికి సంబంధించినటువంటిది, అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ అనేది అతిపెద్ద స్కామ్, ఇటీవల న్యూస్ లో ఉన్నటువంటి స్కామ్. సో దీన్ని చేసిన వాళ్ళు ఎవరంటే నీరవ్ మోదీ గారు. ఓకే, నీరవ్ మోదీ. ఓకేనా, నీరవ్ మోదీ పిఎన్బి స్కామ్ సంబంధించినటువంటి ప్రధాన నిందితుడు. ఓకేనా, నెక్స్ట్ టమాటా, టమాటా లోపల ఉండేటువంటి ఆమ్లం ఏది అని అడగడం జరిగింది. టమాటా లోపల ఉండేటువంటి ఆమ్లం పేరు ఆక్సాలిక్ ఆమ్లం, ఆక్సాలిక్ ఆమ్లం. ఓకేనా, టమాటా లోపల ఉండేటువంటి ఆమ్లం ఆక్సాలిక్ ఆమ్లం. నెక్స్ట్ చూసినట్లయితే మనకు అడగొచ్చు సిట్రిక్, సిట్రిక్ ఆమ్లం దేంట్లో ఉంటుందని, సిట్రిక్, సిట్రిక్ ఆమ్లం. సో నిమ్మ లోపల ఉండేటువంటిది సిట్రిక్ ఆమ్లం, నిమ్మ పండ్లు ఉంటాయి కదండి, నిమ్మ నిమ్మకాయల్లో ఉండేటువంటి ఆమ్లం ఏది అంటే సిట్రిక్ ఆమ్లం. ఓకేనా, సో వీటిపైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు అడిగినటువంటి ప్రశ్న చూసినట్లయితే, ఆగ్రా యొక్క ఫౌండర్, ఆగ్రా యొక్క స్థాపకుడు ఎవరు అడగడం జరిగింది. సో ఆగ్రా యొక్క స్థాపకుడు ఎవరు అంటే మనకు సికిందర్ లోడి, సికిందర్ లోడి. అండ్ ఆగ్రా లోపల తాజ్మహల్ నిర్మించిన వాళ్ళు మీ అందరికి తెలుసు ఎవరండి, షాజహాన్. ఓకేనా, షాజహాన్ స్థాపకుడు అయితే సికిందర్ లోడి. ఆగ్రా లోపల తాజ్మహల్ నిర్మించిన వాళ్ళు, తాజ్మహల్. ఓకేనా, తాజ్మహల్ నిర్మించిన వారు ఎవరంటే షాజహాన్. అండ్ అంతేకాకుండా పరమాణువును కనుగొన్నది లేదా అణువును కనుగొన్నది. సో ఆ క్వశ్చన్ ఏమడగడం జరిగింది అంటే ఇంగ్లీష్లో, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్, హూ డిస్కవర్ ద ఆటమ్ అని అడగడం జరిగింది. హూ డిస్కవర్ ద ఆటమ్ అని అడగడం జరిగింది. ఎవరు అంటే డాల్టన్, డాల్టన్ మనకు ఈ యొక్క పరమాణువు లేదా ఆటంను లేదా మనం అణువు అనొచ్చు. సో దాన్ని కనుగొన్నది ఎవరు అంటే డాల్టన్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ అంతేకాకుండా ఆర్జిన్ ఆఫ్ స్పైసెస్, ఆర్జిన్ ఆఫ్ స్పీసెస్ అంటారు, స్పైసెస్ అంటారు. ఓకేనా, ఆర్జిన్ ఆఫ్ స్పీసెస్ అనే పుస్తకాన్ని రచించిన వాళ్ళు ఎవరు అడగడం జరిగింది, చార్లెస్ డార్విన్. ఓకేనా, చార్లెస్ డార్విన్ ఆర్జిన్ ఆఫ్ స్పీసెస్ రాయడం జరిగింది. సో ఈయన చెప్పిన సిద్ధాంతాల్లో మెయిన్ ఏం చెప్పడం అంటే, జీవులలో అత్యంత బలమున్న జీవి మాత్రమే నిలవగలుగుతుంది అని చెప్పేసి వాతావరణంలో చెప్పడం జరిగింది. అది కూడా నిజమే. సో ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ సొసైటీలో నెగ్గుతారని కూడా చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ చూసినట్లయితే, ఆహార పదార్థాల నుంచి, ఆహార పదార్థాల నుంచి శరీరానికి లభించని విటమిన్, శరీరానికి లభించని విటమిన్ ఏది అని అడగడం జరిగింది. లభించని విటమిన్, లభించే విటమిన్ కాదండి, లభించని విటమిన్. సో లభించని విటమిన్ వచ్చేసి విటమిన్ డి. ఓకేనా, విటమిన్ డి. సో విటమిన్ డి యొక్క శాస్త్రీయ నామం ఏమిటని మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది నెక్స్ట్ ఎగ్జామ్లలో, గుర్తుంచుకోండి. విటమిన్ డి యొక్క శాస్త్రీయ నామం కాల్సిఫెరాల్, కాల్సిఫెరాల్. సో ఈ యొక్క కాల్సిఫెరాల్ లోపం వల్ల మనకు వచ్చేటువంటి వ్యాధి లేదా విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి రికెట్స్. ఓకేనా, రికెట్స్. సో విటమిన్స్ ను నేను ఎలా గుర్తుంచుకోవాలని చెప్పానంటే, మనకు ఏ బి సి డి కే మెయిన్ ఇంపార్టెంట్ విటమిన్స్. సో ఇందులో ఇక్కడ నేను ఏం చెప్పానంటే, రాధ అక్క టోపీ అని చెప్పేసి గుర్తుంచుకోమని చెప్పాను. సో రాధ అక్క టోపీ అని. సో ఏ అంటే ఆ రాధ అక్క టోపీలో ఆ రా అని వస్తుంది, రా అంటే రెటినాల్ అని చెప్పాను. ఓకేనా, రెటినాల్. సో బి అంటే థా, థా అంటే థయామిన్, థయామిన్. సి అంటే ఆ అని ఉంటుంది, అక్క లోపల ఆ ఫస్ట్ ఆ ఉంటుంది. సో ఇది అంటే ఆస్కార్బిక్ ఆమ్లం, ఆస్కార్బిక్ ఆమ్లం, ఆస్కార్బిక్ ఆమ్లం. ఓకేనా. సో డి అంటే కాతో స్టార్ట్ అవుతుంది, కా అంటే కాల్సిఫెరాల్. ఓకేనా. సో ఈ అంటే టీతో స్టార్ట్ అవుతుంది, టీ అంటే టోకోఫెరాల్. ఓకేనా, టోకోఫెరాల్. అదేవిధంగా కే అంటే ఫిలోక్వినోన్, ఫిలోక్వినోన్ అంటారు, క్వినైన్ అంటారు. ఓకే, ఫిలోక్వినోన్ అని గుర్తుంచుకోండి. ఓకేనా, సో ఈ విధంగా మీరు గుర్తుంచుకోవాలని చెప్పాను. సో రెటినాల్, రెటినాల్ లోపం వల్ల మన కంటి సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి. థయామిన్ లోపం వల్ల మనకు బెరిబెరి వ్యాధి రావడం జరుగుతుంది. విటమిన్ సి వల్ల మనకు స్కర్వీ, స్కర్వీ అనే వ్యాధి రావడం జరుగుతుంది. విటమిన్ సి వల్లనేమో స్కర్వీ రావడం జరుగుతుంది. విటమిన్ డి వల్లనేమో రికెట్స్ అనే వ్యాధి రావడం జరుగుతుంది.
అండ్ అంతేకాకుండా సో విటమిన్ ఈ విటమిన్ కే కి సంబంధించినటువంటి వ్యాధులు కూడా మీరు ఒకసారి చూసుకోండి. సో ఇవి మనకు అడిగే అవకాశం మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. సో రికెట్స్ అనే వ్యాధి దేని వల్ల వస్తుందని మనకైతే అడగడం జరిగింది సెకండ్ సెషన్ లో. గుర్తుంచుకోండి, డి విటమిన్ డి, దీని పేరేం పేరు? కాల్సిఫెరాల్. నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇంకా అడిగినటువంటి ప్రశ్నలో చూసినట్లయితే కోబాల్ట్ లోహం కలిగినటువంటి మూలకం ఏది అని అడగడం జరిగింది. లోహం కలిగిన విటమిన్ ఏది అని అడగడం జరిగింది. సో B12 అండి, B12 ని మనము సయనోకోబాలమిన్ అంటారు, సయనోకోబాలమిన్. ఓకేనా, సయనోకోబాలమిన్. సో దీని లోపల మనకు కోబాల్ట్ అనే లోహం ఉండడం జరుగుతుంది, కోబాల్ట్. ఓకేనా, కోబాల్ట్ అనే లోహం ఉండడం జరుగుతుంది. సో లోహం కలిగిన విటమిన్ ఏది అని అడగడం జరిగింది. సో ఏది అంటే B12, దీనికి పేరు సయనోకోబాలమిన్. కోబాలమిన్ లో కోబాల్ట్ అనేటువంటి మనకు లోహం అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్లయితే మనకు అడిగిన ప్రశ్నలో చూసినట్లయితే బాలీవుడ్ గురించి అడగడం జరిగింది. సో బాలీవుడ్ లోపల అత్యధిక పారితోషికం తీసుకుంటున్నటువంటి హీరోయిన్, అత్యధిక రెమ్యునరేషన్, అత్యధిక డబ్బు తీసుకున్నటువంటి హీరోయిన్ అని అడగొచ్చు. సో పారితోషికం, ఓకేనా, అత్యధిక పారితోషికం తీసుకున్నటువంటి హీరోయిన్ ఎవరంటే దీపికా పదుకొనే గారు అత్యధిక పారితోషికం తీసుకునేటువంటి హీరోయిన్. అండ్ ఈమె గురించి ఎందుకు అడగడం జరిగిందంటే ఈమె రీసెంట్ గా తీసినటువంటి పద్మావత్ మూవీ అనేది పెద్ద హిట్. సో ఈ పద్మావత్ లోపల పద్మావత్ రాణి పద్మావత్ క్యారెక్టర్ ఎవరు వేశారంటే దీపికా పదుకొనె గారు ఇవ్వడం జరిగింది. సో రాణి పద్మావత్ యొక్క భర్త అయినటువంటి రతన్ సింగ్ యొక్క క్యారెక్టర్ ఎవరు వేశారని అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ రతన్ సింగ్, ఓకేనా, రతన్ సింగ్ క్యారెక్టర్ వేసిన వాళ్ళేమో షాహిద్ కపూర్. అండ్ అదేవిధంగా పద్మావత్ సినిమా లోపల అల్లావుద్దీన్ ఖిల్జీ వేసిన వారు ఎవరు అడగొచ్చు? రణ్బీర్ సింగ్, ఓకేనా. అండ్ అంతేకాకుండా పద్మావత్ సినిమా యొక్క డైరెక్టర్ ఎవరు అడిగే అవకాశం ఉంది నెక్స్ట్ ఎగ్జామ్లలో. పద్మావత్ సినిమా యొక్క డైరెక్టర్ వచ్చేసి సంజయ్ లీలా బన్సాలి, ఓకేనా, సంజయ్ లీలా బన్సాలి అనేది కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకసారి మీరు నేను కొద్దిగా ఫాస్ట్ అనిపించినట్లయితే వీడియోని కొద్దిగా ప్రీవియస్ జరుపుకొని ఒకసారి రిపీట్ చేసుకోండి. నెక్స్ట్ మిగతా వీడియో చూడాలనుకుంటే ఇక్కడ పైన ఐ ఉంది కదండి, ఇక్కడ ఐ సింబల్ లాక్ ఉంది కదండి, ఈ ఐ సింబల్ పైన క్లిక్ చేసుకుని మీరు ఆ వీడియోలు చూడొచ్చు, మిగతా వీడియోలు. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే మనకు అడిగినటువంటి బిక్స్ చూసినట్లయితే ఐసిఐసిఐ యొక్క మనకు సిఈఓ ఎవరిని అడగడం జరిగింది. ఐసిఐసిఐ యొక్క సిఈఓ చందా కొచ్చర్ గారు, ఓకేనా, చందా కొచ్చర్ గారు. అదే ఐసిఐసిఐ యొక్క చైర్మన్ ఎవరిని అడిగే అవకాశం ఉంది నెక్స్ట్ ఎగ్జామ్ లో. ఐసిఐసిఐ యొక్క చైర్మన్ వచ్చేసి గిరీష్ చతుర్వేది గారు, ఓకేనా. నెక్స్ట్ మణిపూర్ సీఎం వచ్చేసి బీరెన్ సింగ్, సో ఈయన ఏ పార్టీ అంటే బీజేపీ, ఓకేనా, బీజేపీ. నెక్స్ట్ చూసినట్లయితే అస్సాం గవర్నరు జగదీష్ ముఖి గారు అస్సాం గవర్నరు. సో ఈ యొక్క గవర్నర్లను అందరిని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది కూడా ఇంపార్టెంట్, గవర్నర్ని ఎవరు నియమిస్తారని అడగడం జరిగింది ప్రీవియస్ లో. గవర్నర్ నియమిస్తాడు. సో అన్ని రాష్ట్రాల యొక్క గవర్నర్లు మరియు సీఎంల వీడియో నేను ఆల్రెడీ చేశాను, దాని కింద ఆ వీడియో కింద మీకు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేశాను. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, ఆ వీడియో నుంచి కంపల్సరీగా ఒక పీడిఎఫ్ నుంచి మీకు కంపల్సరీ ఒకటి లేదా రెండు బిట్స్ అనేది 100% రావడం జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే మనకు అడిగినటువంటి బిట్స్ చూసినట్లయితే భూమి యొక్క గురుత్వ త్వరణం ఎంత అని అడగడం జరిగింది. భూమి యొక్క గ్రావిటేషన్ వాల్యూ అని అడగడం జరిగింది. గురుత్వ త్వరణం విలువ g = ఎంత అని అడగడం జరిగింది. గ్రావిటీ వాల్యూ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. చాలా చాలా ఇంపార్టెంట్, ప్రమాణాలు కూడా ఇంపార్టెంట్, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ మనకు అడిగినటువంటి ప్రశ్న హర్యానా సీఎం వచ్చేసి మనోహర్ లాల్ కట్టర్ గారు. ఈ యొక్క మనోహర్ లాల్ కట్టర్ గారు ఏ పార్టీ అంటే బీజేపీ, ఓకేనా. నెక్స్ట్ మనకు పల్స్ పోలియో పైన ప్రశ్న రావడం జరిగింది. అయితే పల్స్ పోలియోని ఎవరు ప్రారంభించారు లేదంటే ఏ సంవత్సరంలో ప్రారంభించారని ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రారంభించిన వాళ్ళైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రారంభించారు. ఇండియాలో ఎప్పుడు ప్రారంభించారంటే 1988లో ఈ దాన్ని ప్రారంభించడం జరిగింది. సో కేంద్ర శాఖ మంత్రుల గురించి ఒకరి గురించి అడగడం జరిగింది అని చెప్పడం జరిగింది. సో కేంద్ర శాఖ మంత్రుల్లో చూసినట్లయితే కేంద్ర రక్షణ శాఖ మంత్రి పేరు ఇంతకుముందుకు అడగడం జరిగింది. ఎవరు? నిర్మలా సీతారామన్ గారు.
ఓకేనా, నిర్మల సీతారామన్ గారు. అదేవిధంగా శిశు సంక్షేమ శాఖ గురించి అడగడం జరిగింది ప్రీవియస్ లో. సో ఒక శాఖ గురించి అన్నారు కానీ పర్టికులర్ ఏ శాఖ నాకు తెలియదండి. సో అందుకని అన్ని చెప్తున్నాను. శిశు సంక్షేమ శాఖ యొక్క మంత్రి ఎవరు అంటే మేనకా గాంధీ గారు. మేనకా గాంధీ గారు, ఓకేనా, మేనకా గాంధీ గారు. అదే క్రీడా శాఖ మంత్రి అయితే, ఏమో రాజ్ వర్ధన్ సింగ్ రాథోడ్ గారు. ఓకేనా, రాజ్వర్ధన్ సింగ్ రాథోడ్ గారు. అండ్ అంతేకాకుండా పర్యటన శాఖ మంత్రి అయితే, ఒకవేళ పర్యటన టూరిజం శాఖ మంత్రి అడిగినట్లయితే మహేష్ శర్మ గారు. ఓకేనా, మహేష్ శర్మ గారు. ఓకేనా ఫ్రెండ్స, రైల్వే అంటే పీయూష్ గోయల్ గారు మీకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇవన్నీ కూడా మనకు అడిగినటువంటి ప్రశ్నలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. మిగతా వీడియోలు తప్పకుండా చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, కామెంట్ దగ్గర పిన్ చేస్తాను. విలువైన సలహాలు సూచనలు చెప్పండి. చాలా మంది కొన్ని క్వశ్చన్లు మా షిఫ్ట్ లో రాలేదని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, అన్ని షిఫ్ట్లో సేమ్ క్వశ్చన్స్ అయితే ఉండవు కదండి, కొన్ని షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్లు ఇంకో షిఫ్ట్లో రాకపోవచ్చు. అండ్ ఒకవేళ మీకు తెలిస్తే, మన క్వశ్చన్లు తెలిస్తే కింద కామెంట్లో రాయండి, నెక్స్ట్ వాళ్ళకు నేను కలుపుకొని చెప్తాను. నెగిటివ్ గా కామెంట్ చేసేదానికన్నా పాజిటివ్ గా ఆలోచించండి ఒకసారి, మీకు ఉపయోగపడుతున్నాయి లేదా. ఇందులో ఏ బిట్టు కూడా మీకు ఉపయోగపడని బిట్టు అంటూ ఏం లేదండి, బిట్టు ఉపయోగపడుతుంది కాబట్టి మేము చెప్తున్నాము. లేకంటే అంత టైం తీసుకొని మీ టైం వేస్ట్ చేయాలని ఎవరు పర్టికులర్ గా కూర్చోలేదు ఇక్కడ. ఓకేనా, ఎవరి ఇండివిజువల్ టైం వాళ్ళకు ఉంది, ఎవరి యొక్క టైం వాళ్ళు వేస్ట్ చేసుకోవాలని ఎవరు కోరుకోరు. ఓకేనా, హ్యావ్ ఎ నైస్ డే. డిరెక్షన్ అయితే షేర్ చేయడం మర్చిపోదు. బై బై.